ఇవాళ మేము మీకంటే చాలా ముందు ఉన్నాం, చాలా ఎత్తు మీద ఉన్నాం. నిజంగానే మేము అంత బాగాలేకపోతే, మా పథకాలే బాగాలేకపోతే, మేము ఏమే చేయకపోతే మా పథకాలు ఎందుకు మీరు కాపీ కొడుతున్నారు? మా పథకాలు మీరు ఎందుకు కాపీ కొడుతున్నారు? మా రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ యోజన తెచ్చింది మీరు కాదా? మా మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ పథకం తెచ్చింది మీరు కాదా? మా మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కాపీ కొట్టి అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని తెచ్చింది మీరు కాదా? మా 1962 ఎట్లయితే మనుషుల కోసం 108 వస్తుందో, మూగ జీవాల కోసం కూడా 1962 పథకాన్ని మేము రాష్ట్రంలో తెస్తే దాన్ని కాపీ కొట్టి దేశం మొత్తం అమలు చేసింది మీరు కాదా? ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని మేము అనౌన్స్ చేస్తే దాన్ని కాపీ కొట్టి ఇలా దేశం మొత్తం మీరు అమలు చేస్తుంది మీరు కాదా? మరి ఎవరు ఎవరిని కాపీ కొడుతుండ్రు? ఎవరిని చూసి ఎవరు నేర్చుకుంటుండ్రు? ఉట్టికి ఎగరనమ్మ సర్గానికి ఎగరదన్న డైలాగ్ కొట్టంగానే అయిపోతుందా? పథకాలు మావి, పబ్లిసిటీ మీది. మీ అన్ని నకిలీ పథకాలు ఉంటాయి, సగం సగం మీద మీద, చెప్పేది ఎక్కువ ఉంటుంది చేసేది తక్కువ ఉంటుంది. మేము పర్ఫెక్ట్గా చేస్తాం. ఇట్లా ఈ రకంగా బరిదగించి మాట్లాడడము, ఏది పడితే అది బటగాల్చి మీదేసేటువంటి సంస్కృతి మానాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇంకోటి అంటున్నా, ఇది మరీ జోక్ అయిపోయింది బీజేపీలది. ఒక చేత్తో అవార్డులు ఇస్తారు ఢిల్లీలో, ఇంకోసారి గల్లీలో వచ్చేమో తిడుతుంటారు రోజు. అసలు అవార్డు రాని డిపార్ట్మెంట్ ఉన్నది తెలంగాణకు? అరే నిన్నగాకమో హెల్త్ డిపార్ట్మెంట్కి అవార్డు ఇచ్చారు, 2 రోజుల కింద. ఓ నెల కిందనో ఏమో మున్సిపాలిటీలకు అవార్డులు ఇచ్చిండ్రు. అంతకంటే ఒక 2 నెలల కింద బెస్ట్ గ్రామ పంచాయతీలు, బెస్ట్ జిల్లాలు, బెస్ట్ జిల్లా పరిషత్లను అవార్డులు ఇచ్చిండ్రు. అంతకంటే ఒక 3 నెలల కింద మిషన్ భగీరథకు అవార్డు ఇచ్చిండ్రు. అవార్డు రాని నెల లేదు, అవార్డు రాని డిపార్ట్మెంట్ లేదు. ఈ ఎంత బరిదగిచ్చి మాట్లాడుడు ఇది? అసలు తెలంగాణకు అవార్డు రాని రంగం ఏదైనా ఉన్నదా? ఐటీలో అవార్డు ఇస్తుంది మీరే, ఇండస్ట్రీస్లో అవార్డు ఇస్తుంది. అవార్డు రాని రంగం ఏంది అంటున్నా? ఒక చేత్తో అవార్డు ఇస్తూ ఇంకో నోటితో అవహేళనలు. అంటే ఢిల్లీలో అవార్డులు, గల్లీలో రాజకీయ విమర్శలు. అర్థమైతలేవా ప్రజలకు? పనిచేయకుండానే అవార్డులు ఇస్తారా మీరు? నెలకు ఒక అవార్డు వస్తుంది తెలంగాణకు. మరి మేము పర్ఫామ్ చేయండి, పని చేయండి. మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా మేము లేకపోతే మాకు అవార్డులు ఎందుకు ఇచ్చినట్టు మీరు? ఇక రేపు మాకు అది కూడా బంద్ చేస్తారేమో. ఇక ఇన్ని అవార్డులు ఎందుకు వచ్చినాయి తెలంగాణకు? ఇక అవార్డు బంద్ చేయలేరు, అవార్డులనే రద్దు చేస్తారు. ఇక ఇస్తే తెలంగాణకే వస్తుంది గ్యారంటీ. లెక్కలలో ఎక్కడైనా తెలంగాణ పోదు, అవార్డులు ఇచ్చినే బంద్ పెడతారు కావచ్చు నా డౌట్. అంటే వాస్తవ పరిస్థితులకు దూరంగా కేవలం రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుల గురించి మాట్లాడింది, అప్పుల గురించి మాట్లాడే అర్హత అసలు బీజేపీకి ఉందా? అప్పుల కుప్పగా ఈ దేశాన్ని మార్చింది బీజేపీ. ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీజేపీ. వాళ్ళు మాట్లాడేది దొంగే దొంగ దొంగ అని అరిచినట్టున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చినాడు ఈ దేశం 56,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉండే, 56,000 కోట్ల అప్పుల్లో ఉండే. ఈరోజు ఈ దేశం 1,35,87,893 కోట్ల అప్పులకు చేరింది. అంటే బీజేపీ 8 ఏళ్ల పాలనలో దాదాపు 1,00,000,000,000 అప్పు చేసిండ్రు, 1,00,000,000,000 అప్పు చేసిండ్రు. అంటే ఏడాదికి దాదాపు 12,00,000,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే నెలకు 1,00,000,000,000 అప్పు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అప్పుల కుప్పగా మార్చింది మీరు, మళ్ళీ మీరే గొంతు పెంచుకొని మాట్లాడుతున్నది మీరు. ఒక నెల తిరగగానే 1,00,000,000,000 అప్పు చేస్తున్నది బీజేపీ, మీరు మళ్ళీ అప్పుల గురించి మాట్లాడతారు. దేశ ప్రజల నెత్తిన నెలకు 1,00,000,000,000 రూపాయలు అప్పు ఇస్తూ ఉన్నారు మీరు. ఇవాళ తెలంగాణ అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంది. రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి 451,000 కోట్లు, కానీ 8 ఏళ్లలో 11,50,000 కోట్లకు మన తెలంగాణ జిఎస్డిపి చేరింది. ఇది మన పనితీరుకు గీటరాయి. ఇంకా సులువుగా అర్థం కావాలంటే కేంద్ర ప్రభుత్వ పనితీరుకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇంకా సులువుగా అర్థం కావాలంటే
రాష్ట్రం ఏర్పడినాడు మన తలసరి ఆదాయం తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఎంత ఉండే అంటే 112,162 రూపాయలు ఈ రోజు గత సంవత్సర తలసరి ఆదాయం 275,443 రూపాయలు 112,000 నుంచి 8 ఏళ్లలో 275,443 రూపాయలు పెరిగాం అంటే మోర్ దన్ డబుల్ అదే కేంద్ర ప్రభుత్వం చూద్దాం బీజేపీ 2014 లో అధికారంలోకి వచ్చినాడు ఈ దేశంలో ప్రతి పౌరుడి తలసరి ఆదాయం 79,118 రూపాయలు ఉంటే మొన్న 150,007 రూపాయలు మరి అక్కడ మీకు డబుల్ కూడా కాలే కదా మనదేమో మోర్ దన్ డబుల్ పెరిగింది తెలంగాణది కానీ దేశంది డబుల్ కూడా కాలే ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడి తలసరి ఆదాయం 275,443 అయితే ఈ దేశంలో ప్రతి పౌరుడి తలసరి ఆదాయం 150,007 రూపాయలు అంటే దేశం కంటే మన రాష్ట్ర పౌరుల తలసరి ఆదాయం 125,436 రూపాయలు అధికంగా ఉన్నది ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం